Administrative News की स्वागतम नेनु श्री सौजन्या ఈ నాటి తాజా వార్తల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా హిందూపురంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. హింద్రివాన సుజల శ్రవంతి పథకాన్ని పూర్తి చేసి వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి హిందూపురం పట్టణానికి త్రాగునీరు చెరువులకు సాగునీరు అందిస్తామని బాలయ్య చెప్పారు. తెలుగు తల్లి సర్కిల్ వరకు పాదయాత్రగా వెళ్లి ప్రజలకు కరపత్రాలను అందజేశారు. రెండవ రోజు పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. అతి త్వరలోనే నీళ్లు మనకి రాబోతున్నాయి. నీళ్లు వదలడం జరిగింది. ఇంకొక వారం 10 రోజుల్లో గొల్లపల్లి రిజర్వాయర్ నిండడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో అలాగే అక్కడి నుంచి మధ్యలో ఈ రైల్వే క్రాసింగ్స్ అయితేనేమి, లేకపోతే రోడ్ కట్టింగ్లు అయితేనేమి, అవన్నీ కూడా పర్యవేక్షించి అతి త్వరలో మార్చి ఏప్రిల్ కల్లా హిందూపురం పట్టణానికి నీళ్లు తప్పకుండా ఇస్తామని చెప్పిస్తామని. తూర్పు చైనా జియాంగ్జీలో నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ ప్రాంగణంలో పైకప్పు కూలి 40 మంది కార్మికులు మరణించారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పవర్ ప్లాంట్ కోసం కూలింగ్ టవర్ నిర్మిస్తుండగా ఉదయం 7 గంటల ప్రాంతంలో 160 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనలతో లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. కొద్దిసేపు నిరసన మధ్య సభను కొనసాగించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ విపక్షాలు వెనక్కి తగ్గపోవడంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైన విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకుండా పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావించారు. దీనితో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. On the table of the house, members may personally hand over the text of the matter as per practice. The house stands adjourned to meet again tomorrow, the 25th November 2016 at 11 a.m. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆకాశ రైలును చైనాలో ప్రారంభించారు. దక్షిణ చైనాలోని చెంగ్టూలో సిటీ సెంటర్ నుంచి విమానాశ్రయం వరకు నిర్మించిన ప్రత్యేక మార్గంలో ఆకాశ రైలు తొలి పరుగు విజయవంతమైంది. ప్రత్యేక వంతెన కింద వేలాడుతూ వెళ్లే ఈ రైలు లిథియం అయాన్ బ్యాటరీలతో నడుస్తుంది. 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు ఒకేసారి 200 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగించేందుకు త్వరలోనే అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో ఈ పాస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో స్వైపింగ్ యంత్రాలను మంత్రి సిద్ధా రాఘవరావు ఆర్టీసీ ఎండీ మాలా కొండయ్య లాంఛనంగా ప్రారంభించారు. తొలిదశలో కృష్ణా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లు రిజర్వేషన్ కేంద్రాలలో 50 స్వైపింగ్ మిషన్లను అందుబాటులో ఉంచారు. త్వరలోనే రాష్ట్రంలో అన్ని చోట్ల ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. జరుగుతుంది. దీనివల్ల నగదు రహిత చెల్లింపులు ఎవరు కూడా ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పరిస్థితి కోసం ఇది తీసుకోవటం జరిగింది. ఈ మొత్తం కూడా సర్దుబడికే వరకు క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ని మీరు వాడుకుంటే మీకు కూడా. విపక్ష నేతలతో సమావేశం సాధారణమైనది కాదన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ అన్ని పార్టీలను సమాన దృష్టితో చూస్తున్నట్లు పేర్కొన్నారు. అభిప్రాయాలు తీసుకోవడంలో విపక్షాలు ప్రతిష్టకు పోవాల్సిన అవసరం లేదన్న ఆయన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలిపవచ్చని సూచించారు. We are only saying, come, let us discuss. Already 8 days are over. We should not lose the time because it's very precious. You say it's an urgent matter.
You have delayed the urgent matter by 8 days. Please discuss. ఇవి ఇప్పటివరకు ఉన్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.